నమస్తే. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మనం ఉన్నాం. సో చాలామంది నేతల్ని మనం ఇప్పటికే కలిసాం. అదేవిధంగా ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. నాయకులు ఇచ్చిన హామీలు ఏంటి, ఎంతవరకు నెరవేరాయి, దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ప్రస్తుతం మనం రఘునందన్ రావు గారు బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున, ఆయన ఉన్న ప్రాంతానికి మనం చేరుకున్నాం. సో ప్రస్తుతం నా పక్కనే ఉన్నారు. నమస్తే రఘునందన్ రావు గారు. నమస్తే. డల్గా ఉన్నారా, జోషిగా ఉన్నారా? జోషిగా ఉంటుంది. 55 రోజులు ప్రచారం చేసి కొంచెం అలసట కనబడుతుంది, కానీ జోషిగానే ఉన్నాం. ఏంటి గెలిస్తున్నప్పుడు జోషిలో ఉండకపోతే డల్గా అనుకుంటా? కాంగ్రెస్ ఎంట్రీ తర్వాత పరిస్థితి మారిపోయింది అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎవరికి ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ఎన్ని పైసలు ఇవ్వాలి, మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని భారతీయ జనతా పార్టీ గెలుపుని అడ్డుకుందని చేస్తున్నటువంటి ఒక డ్రామా. నేను కొట్టినట్టు చేస్తాను, వేడిస్తున్నట్టు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు నాయకులు, ఎమ్మెల్యే ఆస్పిరెంట్లు అయిన వెంకట నరసింహారెడ్డి టీఆర్ఎస్లో పోతాడు, మద్దెన నాగేశ్వరరెడ్డి పోయినసారి పోటీ చేసిన ఆయన పోతాడు, ఆ పక్కన మనోహర్ రావు గారు పోతారు, కాంగ్రెస్ నాయకులందరినీ టీఆర్ఎస్లోకి తీసుకుంటారు. టీఆర్ఎస్లకి ఒకరిని కాంగ్రెస్లోకి పంపించేసి బీఫామ్ ఇప్పిస్తారు. నిన్న మైహోమ్లో హైటెక్ సిటీ దగ్గర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్ నాయకులంతా ఒక రహస్య సమావేశం చేసుకున్నారనేది మాకు కాన్ఫిడెన్షియల్ సమాచారం. మీరు మేమిద్దరం కలిసి పోటీ చేయాలి, నా మీద కోపం ఉన్న దగ్గర నీ కోట్లు పడాలి, నీ మీద కోపం ఉన్న దగ్గర నా కోట్లు పడాలి, మధ్యలో బీజేపీని మాత్రం రానియద్దు, ఇది కుట్ర. కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది చీకటి దొంగ. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రికి హరీష్ రావు గారికి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల కాంగ్రెస్ పార్టీ తన క్యాండిడేట్ని అమ్ముకుంది. కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా అమ్ముడుపోయినాడు. ఆయన ముత్తంరెడ్డి గారికి ఏముందని 2004 నుంచి 2007 దాకా 4 సార్లు ఓడిపోయింది కదా. మన ఆయన వెనుకడికి ఇచ్చేసిండు అది చేసిండు అని చెప్తే 2004లో ఓడిపోయిండు, 2007లో ఓడిపోయిండు, 2009లో ఒకసారి పాపమని గెలిపించారు, 14లో ఓడిపోయిండు, 19లో అదే గంప కింద చేరిండు. ఆయనకేముందండి కాంగ్రెస్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా చెరుకు ముత్యంరెడ్డి చేసిందే అంటున్నారు కదా, వాళ్ళ ప్రచారంలో ప్రధాన ఎజెండా అదే. చంద్రబాబు కూడా గట్లే చెప్పుకున్నాడు, హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టిన, రోడ్లు వేసిన, రంగారెడ్డి జిల్లాను తయారు చేసిన, నేను లేకపోతే హైదరాబాద్ లేదు, హైదరాబాద్ నేను, నేనే హైదరాబాద్ అని చెప్పుకున్నాడు. జిహెచ్ఎంసీలో ఒక సీట్ రాకుండా అడ్రస్ లేకుండా దెంకపోయింది తట్టబుట్టే చదువుకు. మాటలు మస్తు మాట్లాడొచ్చురా గానీ. ఇప్పుడు రఘునందన్ రావు గారు ముందుగా ప్రచారంలోకి దిగారు, రఘునందన్ రావు గారు దూసుకెళ్తున్నారన్న వార్తలు మనం చూసాము. ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఎంటర్ అయింది, కాంగ్రెస్ ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది కాబట్టి కొంత ట్రయాంగిల్ ఫైట్ ఉంది ఇవాళ దుబ్బాకలో అన్నది జరుగుతున్న చర్చ. దీనికి అంగీకరించరా? నేను నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ఇవ్వాలన్నది నిన్నున్నది రేపు ఉంటుంది కూడా. కానీ కాంగ్రెస్ ఢిల్లీలో లేనప్పుడు గల్లీలో లేనప్పుడు జనం కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తారు, ఏం చేసిండని వేస్తారు? మా తాతలు మీసాలకు సంపెంగనున్న పెట్టారు కాబట్టి ఆ సంపెంగనున్న వాసన చూసి ఈయనకేయాల. ఏంది శ్రీనివాసరెడ్డి ఏం చేసిండు? శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఎవరికి ఉపయోగపడ్డాడు? పోటీ కాంగ్రెస్తోనా టీఆర్ఎస్తోనా? నా అంచనా ప్రకారం, నాకున్న రాజకీయ అవగాహన ప్రకారం టీఆర్ఎస్ పార్టీతోటి ఉంటుంది. కాంగ్రెస్ ఇస్ ఇన్ హ్యాండ్ అండ్ గ్లో అన్న, చీకటి దొంగ రెండు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి స్పాన్సర్డ్ బై హరీష్ రావు. సో అలా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో ఉంది, ఎంపీ నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు బూత్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అవసరం లేదు కదా ఒకవేళ మ్యాచ్ ఫిక్సింగ్ అయితే? ఈ క్యాండిడేట్ మ్యాచ్ ఫిక్సింగ్ అయింది పైనన్న నాయకత్వానికి తెలియకపోవచ్చు కదా, ఎవరో ఒకరిద్దరు నాయకులతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఉంటాడు కదా. హరీష్ రావు అనేట ఆయన ఇట్లాంటి మ్యాచ్ ఫిక్సింగ్లతో నాటకాలు నడిపిస్తాడు తప్ప ఆయనకు సొంతంగా గెలిచే బలం ఎక్కడుంది? నామినేషన్ వేసి దుప్పటి కప్పుకొని హైదరాబాద్లో పడుకోమ్మాను, సిద్దిపేటలో పడుకోమ్మాను, బాగా అభివృద్ధి చేసినావు కదా 2014 నుంచి 20 దాకా, నాకు ఆ ధైర్యం ఉంది, నేను ఇంట్లో పడుకున్నాను నన్ను గెలిపిస్తారని, నీకుందేమో ధైర్యం చెప్పు. కిరాయి మనుషులను తెచ్చుకొని, కిరాయి పైసలు తెచ్చుకొని, కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లతోటి కనబడ్డం నన్ను ఎందుకు ఎత్తుకుపోతావు అన్ను? బీజేపీకి బలం లేనప్పుడు బీజేపీలో చేరినాను ఇంటికి ఎందుకు కాలు మొక్కుతున్నావు, పైసలు ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు కండువాలు కప్పుతున్నావు? నిజంగా నువ్వు మంత్రి అయితే నీకు లోపల తెలంగాణ పౌరుషం అదేందో అంటాడు ఆయన కేసీఆర్ మగతనం ఉంటే నామినేషన్ వేసి ఇంట్లో పడుకో. బాగా డెవలప్ చేసినావు కదా దుబ్బాక, గజ్వేలు, సిరిసిల్లలాగా దుబ్బాక కలకల్లాడుతుంది కదా, చేసి నామినేషన్ వేసి పడుకో, నీ అభివృద్ధి నేను గెలిపిస్తుంది కదా. 12 ఊర్లు ఉన్నాయి నువ్వు మంత్రిగా చేసినాయి, 12 ఏళ్ళ తర్వాత వచ్చినావు అని చెప్పారు మన జిల్లాపూర్లో. నీకు ఏముందని సార్ గల్లీ గల్లీ మీద ఏకో అంటున్నారు కదా యూత్ అంతా రఘునందన్ నా వైపే ఉన్నారని అంటున్నారు. ఇదందరూ వీళ్ళందరూ యూత్ కాదా, గల్లీ గల్లీ మీద ఏకో అని అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినాక తెలుస్తాయి అన్న, డబ్బులు, అధికారము, పోలీసులు, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి హరీష్ రావు గారు ఏదో నాటకం ఆడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరికి వచ్చింది, తెలుస్తుంది. తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది. సో మీరు డబ్బులు పంచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి, నిజమేనా? నేనేమంటున్నా, ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు. అందులో వచ్చినటువంటి 4లో 2 టీఆర్ఎస్ నాయకులు, నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను ఎన్నికల రణక్షేత్రంలో ఉన్నా, మీరు పట్టుకునేది ఎవరిని, ఎవరు ఏ ఎమ్మెల్యే మనుషులు అందులో? నేను భూమి అమ్ముకున్నానా, భూమి అమ్ముకుంటే కాగితాలు ఉన్నాయా, అందులో టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆ కార్యాలయంలో ఉన్న 4 ఇట్లు 2 టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకున్నారు, మీరు మా ఫోన్లో ఎందుకు వింటున్నారు, మా పిఏతో ఎందుకు మాట్లాడిచ్చారు, ఇవన్నీ చాలా విషయాలు మాట్లాడాల్సింది రఘునాది. హరీష్ రావు డబ్బులని ఆరోపించదలుచుకున్నారా? హరీష్ రావు డబ్బులా, ఆందోళన ఎమ్మెల్యే పంపించిన డబ్బులా, పటాంజరి ఎమ్మెల్యే పంపించిన డబ్బులా, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది తొందర ఎందుకన్నా దానికి. రఘునందన్ రావు ఏం చేసిండు, నువ్వేమేం చేసినావు అనేది కాలం నిర్ణయిస్తుంది.
నేను క్లియర్గా చెప్తాను, నా కారులు వచ్చిన నలుగురిట్లలో ఇద్దరు టీఆర్ఎస్ లీడర్లు, మీరు కాదంటే మేము ఫోటోలు రిలీజ్ చేస్తాం. ఏ ఎమ్మెల్యే మనుషులు ఏ ఎమ్మెల్యే తోటి ఎన్ని రోజుల నుంచి పనిచేస్తారో మేము ఫోటోలు చెప్తాం. మీరు ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఎందుకు ఫోన్ ట్యాపింగ్ల విషయం తేల్చాలని ఎందుకు మీరు రిక్వెస్ట్ చేసుకున్నారు? రిక్వెస్ట్ ఏం లేదు, భాజపా కేసు ఇస్తాం, వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది. అడుకునే స్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు, డిక్టేట్ చేసే స్థితికి వచ్చింది భారతీయ జనతా పార్టీ. కేంద్రాన్ని అడిగినట్టున్నారు, కేంద్రాన్ని అడుగుతాం, బికాస్ దట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీ కాబట్టి కేంద్రాన్ని అడిగినాం. వినకపోతే రేపు మాపు కోర్టులో కేసు ఇస్తాం. వాస్తవాన్ని జనాలు ముందుంచింది, నేను చెప్పిన మాట కదా. డీసీపీ గారు చెప్పిన ప్రెస్ మీట్లో ఏం చెప్తుందంటే, రఘునందన్ రావు పిఏ సంతోష్ గౌడ్ యొక్క ఫోన్లను మేము మానిటర్ చేసినాము, వాటిని డేటా అనలైజ్ చేసినాము అని చెప్తామని. డేటా అనలైజ్ చేయలే, మానిటర్ చేయలే, దొంగతనంగా ఫోన్లు వింటున్నారు, రెగ్యులర్ కాల్స్ అన్నీ వింటున్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు, స్ట్రైట్గా అలిగేషన్ చేస్తూ ఉన్నారు కదా నేను డీజీపీ మహేందర్ రెడ్డి గారి మీద. ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తారు వాళ్ళు? దాని తర్వాత మీరు ఫోన్ వాడడం మానేశారా? రోజు మాట్లాడుతూనే ఉన్నారు. ఏం చేస్తారన్న వాళ్ళు? ఒక లాయర్గా నన్ను నేను డిఫెండ్ చేసుకోకపోతే రేపు నేను గెలిచిన తర్వాత నా నియోజకవర్గాన్ని నేను ఎట్లా కాపాడుకుంటా? మహేందర్ రెడ్డి ఉడితో ఊపులకి హరీశ్వరరావు ఆరు అడుగుల స్పీచ్లకి నేను ఏమైనా భయపడతా అనుకుంటున్నా ఏంది? వీడికి రెండుసార్లు ఫంక్షన్ హాల్ చెక్ చేసారు, ఒకరోజు అన్న హరీశ్రావు కారు చెక్ చేసారు. హరీశ్రావు ఫంక్షన్ హాల్లో రోజు చికెన్ పెట్టి దావతులు చేస్తూ ఉన్నాడు, ఎందుకు వేస్తున్నాడు అన్న? రఘునందన్ రావు భయపడకపోతే కాలుకు బల్పం కట్టకుండా ఎందుకు తిరుగుతా ఉన్నావు? ఏది నీ పనితనం ఏది రా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేనే వస్తాను. నీకు భయం అయితే దుబ్బాక రావడానికి నేను సిద్దిపేట అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వస్తా, ఒక్కనే వస్తాను. నువ్వు తెచ్చుకో 100 మందిని. ఏ పథకం కింద ఎన్ని పైసలు నువ్వు సిద్దిపేటకి తీసుకున్నావు, దుబ్బాకి ఎన్ని ఇచ్చినావు నేను చెప్తా. ఇది వ్యక్తుల మధ్య పోరాటమా, రఘునందన్ వర్సెస్ హరీష్ రావు మధ్య పోరాటమా? హరీష్కి ఏముందన్న? హరీష్ అనేటోడు ఇంకొకరి కాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాడు. రేపు ఎలక్షన్ అయిపోయినాక తీసి అవతల వారేస్తారు. మొన్న ఏడాది మంత్రి పదవి ఇవ్వలేదు కదా, కాళ్ళేళ్ళ మొక్కి మంత్రి పదవి తెచ్చుకున్నాడు కదా, ఇది అయిపోయినాక మళ్ళీ వీక్ పారేస్తారని వాడికి అది అర్థం కావాలి. ఫస్ట్ బేసికల్గా స్టార్ కంపెనీ లిస్టులో నీ పేరు పెట్టకపోతే నేను నీ మీద ప్రేమ కొద్దీ మాట్లాడలేదు, నీకు తెలియలేదు, నీకు స్ప్రో లేదని నేను మాట్లాడితే నేను తీసుకుపోయి స్టార్ క్యాంపెయినర్ లిస్టులో పెట్టారు. ఇప్పుడు కూడా సిద్దిపేట నేను సిద్దిపేట మంత్రికి ఇన్ఛార్జ్ ఇచ్చినట్టు టీఆర్ఎస్ ప్రకటించలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ ఎన్నికలంతా కేటీఆర్ మానిటర్ చేస్తుండు, పైసలు తెస్తుందంతా ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. నేను ఎవడు పట్టించుకుంటలేడు ఆడ మందిపల్లిలో ఆయన డాన్స్ ఆడుతున్నాడు. మొత్తం హరీష్ రావే కదా కనిపిస్తుంది, డాన్స్ చేస్తుండే ఉంటున్నా మందిపల్లిలో ఆయన డాన్స్ చేస్తున్నాడు. ఆయనకి ఏముందని ఇడ మొత్తం దుబ్బాకర్ సర్పంచ్లతో మాట్లాడుతుంది, మాట్లాడతలేడు, బెదిరిస్తా ఉన్నాడు, అహంకారం చూపిస్తున్నాడు. ఏమనుకుంటున్నావు సర్పంచ్? 3 ఏళ్ళు నేనుంటా మంత్రిగా, రేపు ఎట్లా పనిచేస్తావు? నీ చెక్ ఎట్లుంటుంది? ఏమనుకుంటున్నాను? పో బీజేపీలో కోతావా? పో. ఏం చేస్తాడు వాడు, ఏం చేస్తాడు నువ్వు, ఏం చేస్తాడని మాట్లాడుతున్నావు. వాడు వీడు అనే పదాలు వచ్చినాయంటేనే నువ్వు ఫ్రస్ట్రేషన్లకు వచ్చినట్టు. నువ్వు ఫ్రస్ట్రేషన్లకు వచ్చినావు అంటే నీకేం లేదన్నట్టు, నీ కాళ్ళ కింద భూమి లేదని అర్థం చేసుకోవాలని. అట్లా నిన్ను అధికారికంగా సిద్దిపేట వాళ్ళు లేదా హరీష్ గారు మీరు పోయి ఆ దుబ్బాకి ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్ మంత్రి మీరని చెప్పి టీఆర్ఎస్ ఎక్కడన్నా ప్రకటించినట్టు మీ దగ్గర బయట ఉంటే చెప్పుండ్రి. ఎవరిని ప్రకటించారు? ఎవరు చూస్తున్నారు యాక్టివిటీస్? డబ్బులు ఎవరు తెస్తున్నారు? మొత్తం ఒక 2 డబ్బాలు టీవీలు పెట్టుకురు, 2 పేపర్లు పెట్టుకురు, అంబులెన్స్లు పెట్టుకురు, అలా పైసలు తెస్తారు, కొనుక్కుంటున్నారు లిటరల్గా. టెండర్ లేచి యాక్షన్లో ఉన్నట్టు ఉంటా ఉన్నారు. మీరు ఎన్ని ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్లో? 28 లక్షలు. 28 లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. జనాలకు ఇచ్చేవన్నీ? జనాలకు మేము ఎప్పుడు పైసలు ఇవ్వలేదు, గతంలో ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇవ్వలేదు, అది మా సిద్ధాంతం కూడా కాదు. నేనేం దొంగతనం చేస్తలేను. ఇప్పటికి 3 సార్లు చెక్ చేసారు, ఇప్పుడు మనం నిల్చొని మాట్లాడుతున్న ఫంక్షన్ హాల్ ఏం దొరికింది, ఏం దొరుకుతుంది? ఇప్పుడు నేను మాట్లాడుతా ఉన్నా పొద్దున్న నుంచి ఆ రోజు నేను 3 సార్లు కంప్లైంట్ చేసిన, 100 కార్లు పెట్టుకొని ఇబ్రాహింపూర్లో కిరాయి మనుషులను తెచ్చుకొని హైదరాబాద్కి వెళ్ళి మీటింగ్ చేస్తున్నాడు. కనీసం పోయి వీడియో రికార్డ్ ఏమంటే చేయడం చేత కానీ ఆర్వ ఉన్నాక ఏం ఎలక్షన్స్ జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి? ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఇడబెట్టారు. మా జిల్లా కలెక్టర్ గారే సాక్షాత్తు టీఆర్ఎస్ టికెట్ కావాలని తిరిగేటోడు. ఆ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపల ఎలక్షన్లు జరుగుతాయా? ఫెయిల్ ఎలక్షన్స్. రోజుకో కేసు నమోదు చేపిస్తా ఉన్నారు నా మీద, ఏం చేస్తారు దానివల్ల? జస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇప్పుడే ఇంటర్వ్యూ చేసేస్తున్నాను నేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు 2 ప్లేస్ కోసం కాంగ్రెస్ సారీ బీజేపీ అండ్ టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని హోరాహోరీగా తలపడుతున్నారు. అవును, ఎట్లా? కోదాడలో పోటీ పడ్డట్టా లేకపోతే హుజూర్ నగర్లో పోటీ పడ్డట్టా? ఉత్తమాటలు మాట్లాడద్దు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దుబ్బాకలని గ్రౌండ్ ఉంటే వెంకట నరసింహారెడ్డి ఎందుకోయండో చెప్పు, సోమేశ్వర రెడ్డి ఎందుకోయండో చెప్పు, మద్దుల నాగేశ్వర రెడ్డి ఎందుకోయండో చెప్పు, నీ పార్టీలో ఎవడు మిగిలిండో లెక్కేసి చెప్పు. మిగిలిన పొల్లకి పైసలు ఇచ్చి కాపాడుకుంటా ఉన్నారు, ఏమున్నది మీ దగ్గర అసలు? ముత్యారెడ్డి మీ క్యాండిడేట్ ఎట్లయితాడు? ముత్యారెడ్డి కొడుకు ఏం మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ గురించి? నువ్వు ఇవాళ వచ్చి మావాడు మావాడు ముత్యారెడ్డి బాగా చేసాడు, ముత్యారెడ్డి చచ్చిన రోజు ఏడు నువ్వు ఎందుకు రాలేదు ముత్యారెడ్డి నీవాడైతే? ఆ రోజు ఆయన ముత్యారెడ్డి కొడుకు ఏం మాట్లాడండి మీ గురించి? మీరు అన్నీ వదులుకున్నారు నా ఢిల్లీలో నా గల్లీలో, మీరేం ఉండరు, అది అయ్యేది కాదు పోయేది కాదు. ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు ప్రధానంగా ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తే? నేను చాలా ఏరియాలు తిరిగాను, డబుల్ బెడ్రూమ్లు చూశాను ఇక్కడ లచ్చపేట జస్ట్ 1 కిలోమీటర్ అనుకున్నాను ఇదే దారిలో వెళ్ళే దారిలో. సో ఆ డబుల్ బెడ్రూమ్లు చాలా దారుణంగా ఉన్నాయి. సో మిగతా అభివృద్ధి కూడా పెద్ద కనిపించట్లేదు. నేను రామాయంపేట నుంచి దుబ్బాకు వచ్చే దారి కూడా చాలా దరిద్రంగా ఉంది. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితిలో దుబ్బాక ప్రజలు ఉన్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా అది మీ బాధ్యత కూడా కదా. ఇప్పుడు వడ్డించేటోడు మనోడు కాక ఈ ఎంత పంచాయతీ వచ్చింది. హరీష్ రావు సిద్దిపేటకు 180 కోట్లు ఎత్తుకుపోయింది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్. 434 కోట్లు సిద్దిపేట నుంచి గజ్వేల్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలలో పనులు చేయించుకోవడానికి గజ్వేల్ ఎమ్మెల్యే గారు ఎత్తుకుపోయారు. దుబ్బాకకి ఇచ్చింది 10 కోట్లు.
ఈ ఆరేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, 2014లో కారు గుర్తే గెలిచింది కదా, 2018లో కారు గుర్తే గెలిచింది కదా, మరి గజ్వేల్కి 434 కోట్లు, సిద్దిపేటకి 180 కోట్లు పోయినప్పుడు నీకు నిజంగా దుబ్బాక మీద ప్రేమ ఉంటే 100 కోట్లు అన్న రావాలి కదా, ఊరికో 1 కోటి రూపాయలు రావాలి కదా. ఇయ్యలో వచ్చేదో కుల సంఘాలకు పైసలు ఇస్తానని ముసలి కన్నీరు గారుస్తున్నాడు. అమ్మ బతికినప్పుడు అన్నం పెట్టనంటే చిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తానంటే హరీష్ రావు లాంటివాడు. అట్లుంటుంది ఆయన పద్ధతి. ఆయనకు సిద్దిపేటలో కూడా ఏం లేదు. మాటలకి ఏంటంటే మా లీడర్లు కొంచెం గట్టిగా నిల్చో కదా అంత ఇబ్బందికరమైన అంశం తప్ప పైసలు పోలీసు అధికార యంత్రాంగం మినహా హరీష్ రావుకి ఏం లేదు. ఆయన టీఆర్ఎస్లో కూడా ఏం లేదు, నీకు 2 రోజుల తర్వాత తెలుస్తుందన్న. 2020 ఆడుతున్నాం ఇప్పుడు, 2021లో తెలుస్తుంది నీకు ఏమున్నది ఏం లేదనేది ప్రజలందరూ చూస్తారు. సో మీ లీడర్లు దుబ్బాకలో మీకు సపోర్ట్గా ఉన్నారా? సిద్దిపేటలో సరిగా లేరని అంటున్నారు, ఇక్కడ ఉన్నారా? నేను సిద్దిపేటలో లేరన్నది నాయకత్వం ఎదిగిన కొద్దీ కొనుక్కొని హరీష్ రావు డ్రామా ఆడుతున్నాను. నేను మా పార్టీ లీడర్లు బాగాలేరని చెప్పలే. నేను మీరు పొరపాటుగా కమ్యూనికేట్ చేసి 100కి 100% మాకున్న స్ట్రెంతే మా కార్యకర్తలు మా నాయకులు. భారతీయ జనతా పార్టీ నాయకులను కొనడం ఆయనకేం చేతనైతే? కొందరు కోట్లను తయారు చేసుకొని దాన్ని చెప్పిస్తా ఉన్నాడు. అంతకుమించి ఆయన చేసేది ఏమంటే ఆయనతో ఏం కాదు కూడా, ఊది కాలేదు పీరు లేవదు. దుబ్బాక ఎన్నికల తర్వాత ఏం మిగులుతుందో చూద్దాం. మనకి ఇప్పుడు చెప్పమని ఆయన ట్రబుల్ షూటరు, నేను ఇంత పెద్దని అంత పెద్దని అంటాడు కదా. సిద్దిపేట మున్సిపాలిటీలో 32 కార్పొరేటర్లకు ఎలక్షన్లు జరిగినాయి. ఆయన గెలిచిన 20 సీట్లు, 12 సీట్లు ఓడిపోయాడు. ఆడైనా ఉంటాడు గువ్వల బాలరాజు అని మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఆడ మున్సిపాలిటీకి ఎలక్షన్స్ అయితే 20కి 20 గెలిచిండు ఆయన. మరి గువ్వలరావు బాలరాజు గొప్పనా హరీష్ రావు గొప్పనా? దుబ్బాకలు 69 ఎంపీటీసీలు ఉన్నాయి. ట్రబుల్ షూటర్ వచ్చి ప్రచారం చేసిండు. 45 ఎంపీటీసీలు ఇండిపెండెంట్లు గెలిచారు. ఏమందల కడితేంది పొద్దుకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి కొనుక్కొని మా కండువా వేసుకున్నాడు తప్ప మీ పార్టీకి వెళ్ళి గెలిచిన ఎంపీటీసీలు ఎంత? దుబ్బాక మున్సిపాలిటీలో 20 కార్పొరేటర్లు ఉంటారు, 20లో 9 గెలిచింది టీఆర్ఎస్ పార్టీ. ఏమున్నదని హరీష్? కానీ మీ పార్టీలో ఇక్కడ దుబ్బాకలో వ్యతిరేక వర్గం తయారైనట్టుంది కదా. మా దాంట్లో వర్గం అంటూ ఏం లేదు, కొంతమంది కోవర్ట్ ఆపరేషన్లు చేస్తారు, దాని గురించి మాట్లాడడం అన్నెసరీ. భారతీయ జనతా పార్టీ లాంటి ఒక 14 కోట్ల మంది కార్యకర్తలు ఉన్న దాంట్లో ఒక కార్యకర్త పోతే ఏమవుతుందన్న? ఏం కాదు, దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం. గెలుస్తా అంటారు తప్పకుండా, 100కి 100% మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్ ఐ కాంట్ సే. ఒక్కోటితోటి గెలిచిన ప్రజాస్వామ్యంలో గెలుపు గెలిపే నేను గెలిచి వస్తాను. 100కి 100% ఈ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొని గెలిచి వస్తాను. సింపతి ఏం వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ? ఏ సింపతి అన్న? రామలింగారెడ్డి పాపం చనిపోయారు అన్న. కేటీఆర్ పోయి ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో ప్రచారం చేసిండు. రామరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీమతికి ఓటేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తిరుగుతుంటే ఆ రోజు కేటీఆర్ చెప్పిండు, మొగుడు చూస్తే పెళ్ళంకిచ్చడం అన్న శోక ఏమన్నా వంశపారంపర్యమా? ఏం సింపతి అండి, ఏం పని చేసిరని ఓట్లేయాలి అని అన్నాడు. ఇలా రామలింగారెడ్డి గారు కూడా ఏం పని చేసిరని దుబ్బాక ప్రజలు అడుగుతున్నారు, మరి సింపతి ఏం పడైతే? నారాయణకేడ్ పోయి హరీష్ రావు కూడా అదే చెప్పిండు కదా, కిష్టారెడ్డి గారు నారాయణకేడ్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కొడుకు సంజయ్ రెడ్డికి సీట్ ఇస్తే సానుభూతి మీద ఓట్లేస్తారా, తండ్రి పోతే కొడుక్కిస్తారా, ఇదేమైనా వంశపారంపర్యమా అని మాట్లాడండి కదా. మరి ఆ 2 నియోజకవర్గాలలో సానుభూతి వద్దన్నప్పుడు దుబ్బాకల సానుభూతి ఎందుకు? ఎందుకు ఎందుకు డబుల్ స్టాండర్డ్స్? ఎందుకు అంటే మన దాకా వస్తే కానీ ఒక నొప్పి తెలిసిరాదా మీకు? ఆడ సానుభూతి వద్దను చీడ సానుభూతి మీద ఓట్లు ఎట్లా అడుగుతావు? ఈడ కూడా మేము అదే చెప్తా ఉన్నాం ప్రజలకి, భర్త పోతే భార్య, భార్య పోతే కొడుకు, ఇవేం సానుభూతులు? ఏం చేసిరని సానుభూతులు? ఎందుకని సానుభూతులు అని అడుగుతా ఉన్నాం మేము ప్రజలు. కానీ ఒక విషయం అంటే ఎప్పుడు బై ఎలక్షన్ జరిగినా కూడా గవర్నమెంట్లో ఉన్న పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఈజీగా టీఆర్ఎస్ వైపు కనిపించట్లేదా మీకు? ఉత్తరప్రదేశ్లో మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఖాళీ చేసిన 2 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ బై ఎలక్షన్స్లో ఓడిపోయింది. కాబట్టి ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు పొంతన ఖమ్మంలో ఇట్లయింది, మెదక్లో ఎట్లయింది, సిద్దిపేటలో ఎట్లయితే ఏముంటుంది. మరి కరీంనగర్లో కేసీఆర్ వెనకాల ఒక్కడు లేడు. 2006లో ప్రతి మండల ప్రెసిడెంట్ని కాంగ్రెస్ కొనుక్కుంది, ప్రతి బూత్ ప్రెసిడెంట్ని కొనుక్కపోయారు. 200 కోట్లు ఖర్చు పెట్టిండు రాజశేఖర రెడ్డి అనే తెలంగాణ సెంటిమెంట్ ఉంది. మరి ఈడ దుబ్బాక సెంటిమెంట్ ఉంటుంది, ఇది దుబ్బాక ఆత్మగౌరవం. గజ్వేలోడు దోసుకపోయింది కదా 450 కోట్లు, సిద్దిపేటోడు 200 కోట్లు దోసుకపోయింది కదా, పక్కనున్న సిరిసిల్లోడు 1000 కోట్లు దోసుకపోయింది కదా. మధ్యలో దుబ్బాక ఏం పాపం చేసింది? దుబ్బాక వాళ్ళు ప్రజలు కాదు, వీళ్ళకి ఆత్మగౌరవం లేదు, వీళ్ళు తెలంగాణ పోరాటంలో లేరు, వీళ్ళకేం సంబంధమే లేదా? మీ ముగ్గురు అయ్యా కొడుకు అల్లునికే నియోజకవర్గాలకు పైసలు పోతాయా? హరీష్ ది నోరా మోరా? కిరణ్ కుమార్ రెడ్డి మీద ఎంతెంత తెగిరిండు చిత్తూరు జిల్లాకు మంచినీళ్ళ పథకం తీసుకుపోతే, అంటే నీ దాకా వస్తేనే నొప్పి తెలిసి వస్తా. సిద్దిపేట చెత్త తీసుకొచ్చి దుబ్బాకలు వేయాలి, సిద్దిపేట పందులు తెచ్చి దుబ్బాకలు వేయాలి, ఇదా నీకు దుబ్బాక మీద ఉన్నటువంటి ప్రేమ? ఒక మెడికల్ కాలేజ్ కేంద్రం మంజూరు చేసి ఎడబెట్టాలి, వెనకబడే దుబ్బాకలు పెట్టాలి, ఎడబెట్టుకున్నావు. కోమటి చెరువు పక్కన పెట్టుకున్నావు. వంద పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఏం చెప్పినావు? సిద్దిపేట ఆల్రెడీ 100 పడకల ఆసుపత్రి ఉంది, పెద్దది ఉంది ఇంకా. మా మోహన్రెడ్డి నడితే చెప్తాడు, ఆడ 300 పడకల ఆసుపత్రి అనుకుంటే ఎంత అది? ఒక పెద్ద ఆసుపత్రి ఉంది, ఆడ మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాడు. మళ్ళా 1000 కోట్లు ఖర్చు అయినాయి, మెడికల్ కాలేజ్ కట్టిరు, క్వార్టర్లు కట్టిరు, స్టూడెంట్స్ హాస్టల్స్ కట్టిరు, అన్నీ అయిపోయినాయి. మా దగ్గర 100 పడకల ఆసుపత్రి. సిద్దిపేటలో ఏ కంపెనీ అయితే మెడికల్ కాలేజ్ కట్టిందో, గజ్వేల్లో ఏ కంపెనీ అయితే 100 పడకల ఆసుపత్రి కట్టిందో, అదే కంపెనీ దుబ్బాకలో కూడా 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసింది. మరి దుబ్బాకల హాస్పిటల్ స్టార్ట్ అయ్యి 3 ఏళ్ళు అయింది రావు గారు. సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ కూడా పూర్తయి, ఏడాది అయిపోయింది. దుబ్బాకలలో ఏం పాపం చేసుకోరు? 100 పడకల ఆసుపత్రి ఇంకా పూర్తి కాదు. నేను వచ్చి తిడితే 2 నెలల నుంచి పనులు మొదలు పెట్టారు. ఏం చేయగలుగుతారు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే? అంటే అధికారంలో టీఆర్ఎస్ ఉంది కదా,
ఏం చేయగలుగుతారు? మోచేతుల బలం అంటే మణికోడలు తిరుగుతాయి. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. హరీష్ రావు సిద్దిపేటకు పైసలు ఎట్లా తెచ్చాడు? ప్రతిపక్షాలు ఉంటేనే పైసలు వస్తాయన్న. ఇప్పుడు 100 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఇట్లాంటారు, అట్లాంటి అట్లాంటారు. ఎందుకు రామలింగారెడ్డి ఎందుకు పైసలు తెలియదు? బాకీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా, ఎందుకు రాలే పైసలు? మెదక్ ఎందుకు రాలే పైసలు? ఏం చేసారు మెదక్ వాళ్ళు అంతా? మెదక్ ఎమ్మెల్యే ఏం చేస్తుంది? ఇవాళ వచ్చేదో దుబ్బాకలో ఓ అని తిరుక్కుంటే ప్రచారం చేస్తుంది. నీ దుబ్బాక వచ్చిన పైసలన్నీ, మెదక్ వచ్చినాయని, సిద్దిపేటకు పోయిన పైసలన్నీ, సిరిసిల్లకు పోయినాయని వీళ్ళు ఎన్నడని అడుగుతారా? అడిగితే బీఫామ్ వస్తుందా మళ్ళీ వీళ్ళకి? వీళ్ళకి అంత ధైర్యం ఉందా? అందుకని వాళ్ళతో ఏమొస్తాయి? సిద్దిపేటలో హరీష్ రావు గారు 2004 నుంచి 14 దాకా తీసుకుపోలేదా? గీతారెడ్డిలు, జగ్గారెడ్డిలు, దామోదర్లు, ఫరీదుద్దీన్లు, పేరు మోసిన వాళ్ళు 4 ఉంటే జిల్లాకి 700 ట్రాన్స్ఫార్మర్లు వస్తే 500 ట్రాన్స్ఫార్మర్లు సిద్దిపేటకే తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి అసలు ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయని కూడా తెలియదు జిల్లా పరిషత్ మీటింగ్లో. నాకు కూడా కొంచెం అవగాహన ఉంది కదా, నియోజకవర్గం మీద, జిల్లా మీద మెడల్ వంచి తీసుకొస్తా. కేసీఆర్, హరీష్ ఇద్దరు మెడల్ వంచి జిల్లా పరిషత్లో లెక్క పెట్టి దుబ్బాకకు, సిద్దిపేటకు 100 వస్తే దుబ్బాకు 101 కావాలి. రాకపోతే హరీష్ అనేటువంటి మంత్రి పదవి కాదు, కుర్చీలో కూడా కూర్చొని ఇవ్వకుండా చేస్తాను నేను. చూద్దాం ఏం జరుగుతుంది. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్, రఘునందన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారితో ఇంటర్వ్యూ. మొత్తానికి 100% గెలుపు ఖాయమని అంటున్నారు. హరీష్ పరిస్థితి భవిష్యత్తులో ఏమవుతుందో మీరే చూస్తారని కూడా సవాల్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.